ఇక్కడ గుడికి సంబంధించిన పూజారి వాళ్ళు నివాసం ఉంటున్నారంట. అక్కడ మనకి కనిపించే గ్రీన్ కలర్ రూమ్లో ఇవన్నీ ఇంత గుడికి సంబంధించి మనకి ఇక్కడ తాబేలు కనిపిస్తుంది. చూడండి తాబేలు, తాబేలు మనం దీన్ని తాకే ప్రయత్నం చేద్దాం. తాబేలు గుణం ఏంటంటే మనం తగులుతానే తలకాయ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, చాలా గట్టిగా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తా డిస్టర్బ్ చేయడం ఎందుకు. అదేవిధంగా గుడికి సంబంధించండి ఇవన్నీ కూడా గతంలో యొక్క రాజుల యొక్క వాళ్ళ యొక్క మేధాశక్తి వాళ్ళ పనితనానికి నిదర్శనమే ఇవన్నీ. ఇలా ఉంటుంది గోపురం, చాలా అద్భుతంగా ఉంది. వేరే ఇలాంటివి ఎక్కడ లేవు. ఏ ఏరియాలో ఆ ఏరియా ప్రత్యేకత. కూడా చాలా వరకు తెలుగు ఎవరు మాట్లాడడం లేదు, అందరు కూడా ఒరిస్సానే మాట్లాడుతున్నారు. మనం తెలుగు మాట్లాడితేనే వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు, టోటల్ డిఫరెంట్గా ఉంది. గుడికి సంబంధించి చుట్టూ ప్రహరీ అన్నీ కూడా సత్రాలు. వస్తున్నాను సార్, వస్తున్నాను సార్. మా సార్ వాళ్ళు ఇప్పటికొచ్చి చాలాసేపు అయింది కానీ